హాయ్ వెల్కమ్ టు టీవీ తీర్మార్ మల్లన్నపై కేసు నమోదైంది హైదరాబాద్లోని సీతాఫల్ మండి ప్రాంతంలో మారుతి సేవా సమితి పేరుతో జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్న లక్ష్మీకాంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలుగూడ పోలీసులు తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్పై కేసు నమోదు చేశారు దాదాపు వారం క్రితం తనకు ఫోన్ చేసిన తీర్మార్ మల్లన్న ముప్పై లక్షలు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారని తాను ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి తన ఛానల్లో అవాస్తవ కథనాలను ప్రసారం చేశారని లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదు చేశారు ఈ మేరకు తమకు ఇరవై రెండున లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న మల్లన్న ఇటీవల వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు ఆయనకి వచ్చిన ఆదరణతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీలో చేరాలని అధికార పార్టీపై పోరాటానికి తమతో కలిసి రావాలని ఆహ్వానించాయి ప్రధాన పార్టీల లీడర్లు సైతం తీర్మార్ మల్లన్నతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు మండలి ఎన్నికల్లో ఆయన పోరాడిన తీరును అభినందించిన నేతలు రాజకీయ పార్టీతో కలిసి పనిచేయాలని సూచించారు ఒంటరిగా పనిచేసిన దానికన్నా పార్టీ వేదికగా పనిచేస్తే ఎక్కువ మందిని చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు అయితే తనను కలిసిన నేతల ఆఫర్లపై మల్లన్న ఎలాంటి హామీ ఇవ్వలేదు జర్నలిస్ట్ అయిన తీన్మార్ మల్లన్న రెండు వేల పదిహేనులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పదమూడు వేలకు పైగా ఓట్లు సాధించారు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత నల్గొండ ఎమ్మెల్సీ సీటుపై ఫోకస్ చేసిన మల్లన్న మూడు ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు ఓటర్లను నేరుగా కలిసి తనకి మద్దతు కోరారు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు దినపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణతో పాటు ప్రజలకు చేరువయ్యాడు ఈ నేపథ్యంలో నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి మల్లన్న ఇండిపెండెంట్గా పోటీ చేశారు పన్నెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు మల్లన్న దూకుడుతో ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు నాలుగు ఐదు స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఏసీ చైర్మన్గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామును మించి మల్లన్న ఓట్లు సాధించారు ఆయన కొత్త పార్టీ పెడతారని కూడా వార్తలు వచ్చాయి అయితే వాటిని ఆయన ఖండించారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు తన ఛానల్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మూడు రోజుల క్రితం లక్ష్మీకాంత్ శర్మపై ఓ కార్యక్రమం కూడా చేశారు ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదుతో కేసు నమోదైంది